రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి పార్టీల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైనది ఈ ప్రభుత్వ వైఫల్యం గురించి అందులో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతుల్లో ఈ రోజు ఇళ్ళకు ట్యాక్స్ రూపేన మరొక పెను భారాన్ని ప్రజలపైన మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దానిని వితిరేకించడానికి ఈ సమావేశంలో మనందరం పాల్గొన్నాం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ రోజు నిండుగా ఉన్నటువంటి ఒక పాత్రలో ఒక ఎలుక దూరింది కావాల్సినటువంటి బియ్యాన్ని తింటూ వెళ్తోంది తింటూ 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 అడుకు చేరుకుంది ఇప్పుడు ఆ ఎలుక బయటికి రాలేదు ఎగరడానికి సాధ్యం కాదు ఎత్తు ఎక్కువ ఉంది ఆ పాత్రలో చిక్కులుకుపోయింది దాని పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర పరిస్థితి రోజలా ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక వనరులు కూడా సర్వనాశనమైపోయాయి కావాల్సినవన్నీ ఈ ముఖ్యమంత్రి కడుపారా తినేస్తున్నాడు పూర్తిగా పాత్ర అడుగులోకి వెళ్ళిపోతున్నాం మరి ఈ రోజు మనం బయటపడాలంటే ఈ రాష్ట్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది తదుపరి ఏ నాయకుడు వచ్చినా దీన్ని పూడ్చడానికి అంత సాధ్యమయ్యే పని కాదు మనందరం గమనిస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్నది ఏంటంటే రాష్ట్రానికి టాక్స్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఉద్యోగులకు జీతాలుగా ఇస్తున్నాడు సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బంతా కూడా అప్పులు చేస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధిని కూడా పక్కన పెట్టి అభివృద్ధి కంప్లీట్ గా గాలి కొదిలేసి ఆ డబ్బునంతా కూడా సంక్షేమ పథకాలు ఏవైతే ఆయన చెప్పాడో అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత జగనన్న ఆసరా ఇలాంటి దాంట్లోకి ఇచ్చుకుంటూ కూర్చున్నాడు గాని ఈ రాష్ట్రంలో కనీసం వర్షాలు వచ్చి గుంతలు పడినటువంటి రోడ్డు గుంతలు కూడా పూడ్చలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏల్తున్నాడంటే మన దౌర్భాగ్యం ఈ రోజు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఆ రోజుల్లో ఆయనని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంది కొత్త తరహాలో ఏదో ఈ రాష్ట్రానికి చేస్తాడు అని ప్రతి ఒక్కరూ నమ్మారు అందుకోసమే ఆ రోజు అభివృద్ధిని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా పక్కన పెట్టి కొత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకొని ఈ రోజు 20 నెలలు తిరక్కనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం మనం ఇంకా ఎన్ని రోజులు మోయాలి ఈ బరువునని బాధపడుతున్నటువంటి పరిస్థితి అందుకే కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు వీటిలోనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే కనీసం పద్ధతి మార్చుకుంటుంది రాబోయే ఎన్నికల్లో నన్ను భూస్థాపితం చేస్తారు అనే భయంతో రాష్ట్రాన్ని కాస్త అయినా అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆ విధంగా బుద్ధి చెప్పాలి ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఓటు మాత్రమే ఒక్కసారి ఓటేసిన తర్వాత మళ్ళీ నాయకుల్ని మనం ఏం చేయలేం కనీసం నిలదీసి అడగడానికి కూడా మనకు ధైర్యం ఉండదు కాబట్టి ఆ ఓటు అనేటువంటి ఆయుధం మనకు మళ్ళీ ఒకసారి స్థానిక ఎన్నికల రూపంలో మన చేతికి రాబోతా ఉంది కాబట్టి దానిని వినియోగించి ఖచ్చితంగా మనం ఇప్పుడైనా ప్రభుత్వానికి మెడలు వంచాలనేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా మిమ్మల్ందరికీ పిలుపులిస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు అన్ని ధరలు పెంచేశాడు అమ్మఒడికి 15,000 తీసుకుంటున్నాడు నాన్న బుడ్డికి 75,000 అని నిజంగానే ఈ రోజు జరుగుతూ ఉండేది అదే పేరుకేమో 15,000 ఇస్తున్నాడు ఆనందపడుతున్నారు ఏ ఫ్రిడ్జో బీరువానో టీవీనో కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ సంవత్సరం మొత్తం కూడా కరెంటు బిల్లుల రూపంలో బస్సు ఛార్జీల రూపంలో ఆస్తి పన్నుల రూపంలో ప్రతి ఒక్క దాంట్లో ట్యాక్సులు 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 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఖజానా లేకపోవడానికి మాత్రమే ఈ రోజు ట్యాక్సుల రూపంలో పెంచుతున్నాడు అందుకోసమే మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఆఖరికి తిరుమల లడ్డు కూడా పెంచేశాడు 25 రూపాయలు ఉన్న విలువని 50 రూపాయలకు పెంచేసి నాణ్యత కోల్పోయి ఈ రోజు అంటే దేవస్థానాల సొమ్మును కూడా దోచుకుంటున్నారు మసీదుల సొమ్మును దోచుకుంటున్నారు చర్చిల సొమ్మును దోచుకుంటున్నారు అంటే ఏ ఒక్క డబ్బు చాలడం లేదు సగం వాళ్ళు తినాలి సగం ప్రజలకు పెట్టాలి అంతేగాని రాష్ట్ర అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడాలి
కదిర్లో ఇదే మన శంకర్ డాక్టర్ ముందర ఉన్నటువంటి గుంతకు గుంత పడి ఇప్పటికి కొన్ని నెలలుగా వస్తూ ఉంది. సిపిఐ పార్టీ వాళ్ళు కూడా దాని ముందర కూర్చున్నారు. ఒక సోదరుడు మా యూత్ అయితే ఏకంగా బిందె పెట్టి అక్కడ హుండీ పెట్టారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఇంతవరకు దాన్ని పుడుస్తూనే ఉన్నారు. అంటే అది పూర్తిగా పడిపోయి కంప్లీట్ గా రాకపోకలు నిలిచిపోవాలి. అప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదంటే అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా అభివృద్ధి కోసం ఒక్క రూపాయి పెట్టడానికి లేదు. తీసుకొచ్చే డబ్బులన్నీ కూడా అప్పులు ప్రజా సంక్షేమ పథకాలకు ఇచ్చేది సరిపోతా ఉంది. ఇచ్చే బ్యాంకులు కూడా ఇవ్వడం అంటున్నాయి. ఏదో కాల్లో గడప పట్టుకొని నరేంద్ర మోడీని అక్కడి నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నాడు. వాటన్నింటినీ కూడా సగం వాళ్ళ జోబుల్లోకి వెళ్తున్నాయి, సగం మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుంటే మరి కనీసం రాజకీయ పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, ప్రజలుగా మనకందరికీ కూడా బాధ్యత ఉంది ఈ ప్రభుత్వాన్ని నిలదీసడగడానికి. ఈరోజు ఆస్తి పన్ను పెంచే పద్ధతి కూడా అదే. మనమేమనుకుంటామంటే ఏదో ఇప్పుడు ఉన్నటువంటి పన్ను పైన ఇంకాస్త పెరుగుతుందేమో అనుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, నేను ఇంతకు ముందు కూడా ఒక మీటింగ్ లో చెప్పాను, ఒక కూలి చేసుకునే వ్యక్తికి వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి 50 లక్షల రూపాయలు విలువ చేసేది ఉంటుంది అనుకుందాం. అందులో ఉండి ఆయన ఈ ఆటో తోలుతుంటాడు, కార్మికునిగా పనిచేస్తుంటాడు, రోజుకు 500 రూపాయలు సంపాదిస్తుంటాడు. అంటే నెలకు 15,000 రూపాయలు తన కుటుంబ పోషణకు సరిపోతుంది. అలాంటి వ్యక్తికి 50 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి నీకుందని 15% తో పన్ను వేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలడు, ఏ విధంగా చెల్లిస్తాడో ఒక్కసారి ఆలోచించామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ విషయం. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనే ఈ కార్యక్రమాన్ని ఇంత స్పీడ్ గా తీసుకెళ్లి జీవోలు పాస్ చేసేసి ఇమ్మీడియట్ గా అన్ని మున్సిపాలిటీలకు ఆర్డర్లు ఇచ్చేసి పన్నులు వసూలు చేయడానికి మొదలు పెడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. మన అందరం కూడా మోసపోయాం, బాధింపబడుతున్నాం. ఈ బాధని, మోసాన్ని మనం ఖచ్చితంగా మళ్ళీ మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాట రూపంలోనే తీర్చుకోవాల్సి ఉంటుంది, కానీ వేరే విధంగా మన వల్ల అవ్వదు. కాబట్టి పోరాడదాం. ఈ ఆస్తి పన్నుల కోసం ఈ రోజు ఇక్కడ బయలుదేరినటువంటి ఈ యొక్క మన రౌండ్ టేబుల్ సమావేశం, రాబోయే 13 భోగి రోజు, ఆ రోజు మనందరం కూడా చెడును పారద్రోవడానికి భోగి మంటలు కాల్చేటువంటి నానుడి ముందు నుంచి కూడా వస్తా ఉంది. కాబట్టి ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి చేసేటువంటి ఈ చెడు పనులన్నింటినీ కూడా మార్చి మసి చేయాలి, వాటన్నింటినీ తరిమి కొట్టాలి అనేటువంటి దానికి సంకేతంగా భోగి మంటలను రగిల్చి ఆ భోగి మంటల్లో ఏవైతే ఈ ఆస్తి పన్నుల కోసం జీవోలు పాస్ చేశాడో ఆ జీవోల ప్రతులను తగలబెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడి నుంచినే పిలిపిద్దాం ఈ యొక్క ఆస్తి పన్నుల పైన పోరాటాన్ని అనేసి సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించకుండా భోగి రోజు కాల్ చేశాం మా పని అయిపోయింది అని కాకుండా దీనిపైన అవసరమైతే నిరాహార దీక్షలకు సైతం కూర్చొని ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని రకాలుగా మనం వివిధ పోరాటాలను చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ఒక అడుగు అనేది ఒక్కరితోనే మొదలవుతుంది. అదే రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రోజు మనం మొదలు పెట్టినామనుకుందాం. ఈ రోజు మొదలు పెడుతున్నటువంటి ఈ ఆస్తి పన్నులు ఒకటే కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు అన్నింటిపైన కూడా పోరాడడానికి మన అందరం కూడా నడుము బిగించి మన కదిరి నుండి మనం చేసేటువంటి యొక్క పనుల వల్ల రాష్ట్రంలో కూడా అందరూ మనల్ని అనుసరించే విధంగా ముందుకు పోదామనేసి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేమ యాదవ్ గారికి, అలాగే మీకు అందరికీ కూడా నేను మళ్ళీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్.